జగన్ గారు ఏమేం చేశారండి, మీకు ఎలా ఉంది ప్రభుత్వం? ఆయన వచ్చినాకే పర్వాలేదు, కొంచెం అంతకుముందు ఏమి అంది అందందే కదా. చంద్రబాబు గారు ఏమో నేనే బాగా చేశాను, జగన్ గారు ఏం చేయట్లేదు, అదే వాళ్ళు చెప్పుకుంటారు అట్టని. ఆయన చేసిన దానికి ఈయన చేసిన దానికి తేడా ఉంది కదా. ఇప్పుడు ఇద్దరు కలిశారు మరి జగన్ గారిని ఓడించడానికి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు, పవన్ ఇద్దరు ఒకటి, ఇద్దరు ఒకటే అయ్యారు మరి. అంటారా ఈయన ఒక్కడే కదా? మా వరకు మేమే, అది నమ్మకం ఉంది, వరకైతే నమ్మకం ఉంది. అసలు డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి గత ప్రభుత్వానికి ఇప్పటికి? ఈయన అదే ప్రజలకు సహకారం బాగా అందిస్తున్నాడు, బియ్యము డబ్బులు అన్నీ సహకారం చేస్తా ఉన్నాడు. అవి ఆయన వచ్చినాక కొంచెం పేద ప్రజలకు కొంచెం చేయూత వచ్చింది, కూనుకున్నారు. అప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ పార్టీలు ఇదిగా ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉండరు, రెడ్లు రెడ్లు అంటారు, నాయనాయులు అంటారు, చేసుకుంటున్నారు. ఈయన అందరికీ చేస్తున్నాడు, అందరికీ చేస్తున్నాడు. టీడీపీ వాళ్ళకి కూడా ఇస్తున్నాడు పథకాలు, మంచిగా అందరికీ ఇస్తా ఉన్నాడు, సమానంగా ఇస్తున్నాడు ప్రజలకు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళ దాకా ఇస్తా ఉన్నాడు. అదొకటి గెలిపించుకుంటారు మా వరకే నమ్మకం. నమస్కారం, మీ పేరండి? గోయన్ స్వామి. గోయన్ స్వామి గారు, జగన్ గారి ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది కదా, ఏ విధంగా చేస్తున్నాడు? రాబోయే ఎన్నికల్లో మరి ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? జగన్ గెలిస్తేనే బాగుంటుంది, జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎలా చేశారండి? ఆయన చేశాడు ఏదో ఎగుడుగుడుగా, అది దాంతో ఏం పని ఉండదు, జరిగిపోయింది, అది జరిగిపోయింది, దాంతో ఏం పని ఉండదు, దాంతో ఏం పని ఉండదు, జరగాల్సిన చూడాలి. ఇప్పుడు నన్ను గెలిపియండి మళ్ళీ, నేను ఇంకా బాగా చేస్తాను, ఇట్లా పథకాలు ఇస్తాను అని అంటున్నాడు ఆయన, మరి నమ్మకం ఉందా మీకు మళ్ళీ చేస్తాడని? అది ఎవరి నమ్మకం, ఆయన ఇరుక్కుని ఉండడు, ఏడాది చేయబోతాడు. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అమ్మఒడి ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నా. అమ్మఒడి ఉపయోగంగా ఉందా పిల్లలకి? ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అన్న ఇచ్చిందా? ఇవ్వలేదు. పిల్లలకి ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. పిల్లలు చెప్తున్నారా? చెప్తా. అంటే స్కూళ్ళు బాగా కట్టించామని చెప్తున్నారు, నాలుగు డెవలప్ చేసామంటున్నారు. మీ వరకు వచ్చింది అసలు మీ గ్రామం వరకు? మా గ్రామం వరకు వచ్చింది, కానీ మేము టౌన్లో ఉన్నాం, అంత టౌన్లో ఉన్నాము. టౌన్లో ఉంటున్నారా, ఇక్కడైతే బాగుందా? బాగుంది. చంద్రబాబు గారు ఏం చేశారు అప్పుడు? ఆయన ఏం చేస్తున్నాడు, పశుపుంగాలుగా అవి ఇచ్చాడు అంత. పశుపుంగాలు ఇద్దరులో ఎవరు బాగా చేశారు? ఈయన జగన్. జగన్ గారు బాగా చేశారు. మరి అట్లయితే గెలిపించుకుందాం, గెలిపించుకుందాం. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు అంటే, నన్ను గెలిపిస్తే మీకు పథకాలు ఇస్తాను, బస్సులు ఫ్రీ అంట, మీకు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ ఆంధ్రాలో. చెప్పండి మరి ఎవరు కావాలి మీకు? నిజంగా నమ్ముతున్నారు అసలు బస్సులు ఫ్రీ ఇస్తున్నానంటే? నమ్ముతాం కానీ నమ్మలేదు. సరే, ఇద్దరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరూ జగన్ గారు ఒక్కలేనండి. జగనే వస్తారు, జగన్ గారే వస్తారు. నమస్కారం అండి, మీ పేరండి? జహరా. జహరా గారు, ఎలా అనిపిస్తుందండి జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. ఈ 4 ఏళ్ళు అసలు వచ్చిన మార్పులు ఏంటి? మార్పులు, సంఘాలకు డబ్బేస్తున్నారు, 40 సంవత్సరాలకు డబ్బేస్తున్నారు, పిల్లలకి చదువుకి డబ్బులు వేస్తున్నారు, బాగానే ఉంది. ఓకే, మా సంఘాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మేము బస్సులు ఫ్రీ ఇస్తామని పథకాలు చెప్తున్నారు కదా వాళ్ళు కూడా, అంటే నమ్మకం ఉందా? ఒకప్పుడు ఆయన చేశాడు, ఏ విధంగా చేశాడు? చేస్తే మంచిది, లేకపోతే లేదు. ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఈసారి ఆయన్నే గెలిపిస్తారనేసి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి. జగన్ గారిని మరి ఇంతకు ముందు ఆయన పథకాలు పెట్టాడు, ఈ పథకాలన్నీ ఉపయోగకరంగా లేవు అని అంటున్నారు, అంటే ఉచితంగా ఎక్కువ ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నాడు, అనవసరంగా అప్పులు అవుతున్నాయని అంటున్నారు. అన్ని ఇచ్చినారు, రైటే, 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బు ఇవ్వకూడదు, ఎందుకంటే
వాళ్ళకు వయసు ఉంది, వాళ్ళు సంపాదించుకుంటారు. మీరు దానాదత్తం అంటే అనాథ శరణాలయానికి వాళ్ళకి దానం చేసినారంటే మీకు మంచి వస్తుంది. వీళ్ళకి ఇచ్చి వీళ్ళు వడ్డీలకు వడ్డీలు వేసుకొని సంపాదించుకుంటున్నారు, అది తప్పు. పేదవాళ్ళకి, ఎవరు లేని వాళ్ళకి, అనాథ పిల్లకాయలకి వాళ్ళకి సహాయం చేస్తే వీళ్ళకి ఇచ్చే డబ్బు వాళ్ళు భాగలక్షణంగా పూట పూస్తూ లేకుండా తింటారు, అది నా ఉద్దేశం. తనకైతే గెలిపించుకుంటారు మళ్ళీ జగన్ గారిని. మాకు ఆయన మంచిగా చేస్తా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ గారిని జగనే గెలుస్తాడు. వచ్చే ఎన్నికల్లో కూడా జగనే గెలుస్తాడు. అయితే చంద్రబాబు గారు ఏమంటున్నారు, ఆయన కంటే ఎక్కువ పథకాలు ఇస్తా, ఆయన వల్ల రాష్ట్రం వెనక్కి పోతుందని ఇట్లాంటివి చెప్తున్నారు కదా మరి. ఆయన చెప్పినా కూడా ఈయనే వస్తాడు, ఈయనే వస్తాడు. మీకు నమ్మకం? మాకు నమ్మకమే. ఓకే. పెన్షన్లు కానీ ఇప్పుడు పథకాలు కానీ అవన్నీ వస్తూ ఉండవు, అన్నీ వస్తూ ఉండవు, అన్నీ వస్తూ ఉండవు. ఒకప్పుడు తెచ్చుకోవాలంటే, చంద్రబాబు గారు ఉన్నప్పుడు తెచ్చుకోవాలంటే వేరే దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్తే. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఇంటికి వస్తుంది, అసలు వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారు మరి? ఇస్తాము, వాలంటీర్లు బాగా కరెక్ట్గానే ఇస్తా ఉన్నారు, ఏం ప్రాబ్లం ఏమి లేదు, అన్నీ కరెక్ట్గా నా తర్వాత. ఎమ్మెల్యే గారు అంటే చెప్పినప్పుడు ఏమైనా సమస్య ఉందా కానీ మంచిగా అన్నీ మంచిగానే చేస్తూ ఉన్నారు, మాకేమంటారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు అంత బాగానే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వస్తే మీకు బస్సులు ఫ్రీ ఇస్తామని, ఇంకా గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారని చెప్తున్నారమ్మా, అంటే మీకు నమ్మకం ఉందా మరి వాళ్ళు చేస్తారని అనుకుంటున్నారా? మాకేం నమ్మకం లేదు, ఈయన మీద నేను నమ్మకం లేదు. జగన్ గారు, జగన్ గారే వస్తాడు. అన్న మీ పేరన్నా? నా పేరు అన్వర్ బాషా. అన్వర్ బాషా గారు, అసలు ఎలా అనిపిస్తుంది జగన్ గారు 4 ఇయర్స్ గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజల్లో ఇంకితపోయింది. జనాల్లో నేరుగా అనేది ఒక ఎవరితో సంబంధం లేకుండా, ఎవరి నాయకులను అడుక్కునే పని లేకుండా, వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉండారో వాళ్ళకందరికీ సవ్యంగా చేరుతున్నాయి. ఇంత బాగా చేసినా కానీ ఆయన కామెంట్స్ వస్తున్నాయి, చేసే వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి కామెంట్స్, చేయని వాళ్ళు ఏదైనా చెప్తా ఉంటారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమంటున్నారంటే, మేము వస్తే ఇంకా బాగా చేస్తాం, జగన్ గారి వల్ల రాష్ట్రం వెనక్కి పోయింది. ఏమి వెనక్కి పోలేదు, అదే ఒక ఏదైనా ఒక పెన్షన్ కావాలంటే నాయకుల దగ్గర, అందరి దగ్గర తిరుగుతున్నారు. ఇప్పుడు నాయకుల దగ్గర ఎవరి దగ్గర తిరిగే పని లేదు, డైరెక్ట్ వాలంటీర్. ఓకే. వాలంటీర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి పని చేశారు. వాలంటీర్లు కూడా వైసీపీ వాళ్ళు ఫేవర్గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా? లేదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. వీళ్ళు వైసీపీ, వీళ్ళు టీడీపీ అనే లేరు. టీడీపీ వాళ్ళకే ఫస్ట్ సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ వస్తున్నాయి. వీళ్ళు టీడీపీ, వీళ్ళు కాంగ్రెస్ అనేసి పార్టీ మతభేదాలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకొని నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే వైసీపీ తాట తీస్తాను, ఎంతమంది పొత్తు పెట్టుకున్నా, ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి సింహంలో ఒకడే జయిస్తాడు. గెలిపిస్తుంటారా? 100%.